ఇక టీఆర్ఎస్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత. సాయి మాధవి, తెలంగాణ భవన్లో నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి సమావేశం రెండవ రోజు కొనసాగుతుంది. నిన్న 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో సమావేశమైనటువంటి కేటీఆర్ ఈరోజు రెండవ రోజు ఉదయం 10 గంటల నుంచే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశమవుతున్నారు. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి, అదేవిధంగా నిజామాబాద్ నియోజకవర్గాలు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఈరోజు సమావేశం అవుతున్నారు. ఉదయం నుంచి హైదరాబాద్, అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో సమావేశం కొనసాగుతుంది. మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం ఉంది. మరొకవైపు నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది తెలంగాణ భవన్లో. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు 10 నామినేషన్లను టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును బలపరుస్తూ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఆయా నేతలు కేసీఆర్ పేరును బలపరుస్తూ నామినేషన్లు వేయడం జరిగింది. ఈరోజు ఒక నామినేషన్ వేయడం జరిగింది. డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు ఈరోజు కేసీఆర్ పేరును బలపరుస్తూ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు 11 నామినేషన్లు రావడం జరిగింది. మొదటి రోజు 6 సెట్ల నామినేషన్లు వేయడం జరిగింది. రెండవ రోజు 4 సెట్ల నామినేషన్లు, ఈరోజు 1 సెట్ నామినేషన్ను కేసీఆర్ పేరును బలపరుస్తూ తెలంగాణ భవన్లో నామినేషన్లు వేయడం జరిగింది. మరొకవైపు తెలంగాణ భవన్లో కేటీఆర్తో మీటింగ్లు కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ద్విదశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ద్విదశాబ్ది ఉత్సవాలను పార్టీ చాలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలే ఇవి. ప్రతి గ్రామ కమిటీ నుంచి బహిరంగ సభకు వచ్చేటువంటి విధంగా అందరూ కూడా ప్లాన్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్ వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ మరింత బలంగా ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని సమీక్షా సమావేశంలో కేటీఆర్ ఇక్కడికి వస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులకు స్పష్టం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూరల్గా ఉన్నటువంటి నియోజకవర్గాలు కావచ్చు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు అయినటువంటి నియోజకవర్గాలు రెండింటిని కూడా సమాంతరంగా అభివృద్ధి చేసుకొని పోతున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి మరింత బలంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తీసుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. 25వ తేదీన జరగబోతున్నటువంటి ప్లీనరీకి సంబంధించి ఎవరెవరు రావాలి అనేటువంటి దానికి సంబంధించి ముందుగానే ఆహ్వానాలు అందుతాయి. వాళ్ళు ప్లీనరీకి హాజరు కావాల్సి ఉంటుంది. దాని తర్వాత వరంగల్లో నిర్వహించబోతున్నటువంటి విజయ గర్జన సభకి మాత్రం ప్రతి గ్రామ కమిటీ నుంచి సభ్యులు హాజరయ్యేటువంటి విధంగా చూసుకోవాలి. కనీసం 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఈసారి టీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా బహిరంగ సభకు వచ్చేటువంటి విధంగా, ఏ విధంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ బహిరంగ సభకు ఏ విధంగా హాజరు కావాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో కేటీఆర్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. రోజుకు 20 నియోజకవర్గాల చొప్పున ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో సమావేశమైనటువంటి కేటీఆర్ ఈరోజు మరొక 20 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో తెలంగాణ భవన్లో సమావేశం కొనసాగిస్తున్నారు. సాయి మాధవి. రైట్ సార్, థాంక్స్ ఫర్ అప్డేట్స్.